ముందే ఎప్పుడో పేర్లన్నీ రాసి పెట్టుకోవాలి, ముందే ఇచ్చుకోవాలి. పేరు లేదు, వెళ్ళిన తర్వాత అక్కడ అవకాశం దొరికింది. అందుకే మహాపురుషులు ఏటీఎం కార్డులు పస్తులు తీసుకొని ఇంట్లోకి వెళ్ళబడలేదు. సత్సంకల్పము, విశాలమైన ఆలోచనలు, తిండి కోసం ఆలోచించకండి. కుక్కకు కూడా తిండి దొరుకుతుంది, తిండికి కూడా దొరుకుతుంది, చీమలకు దొరుకుతుంది, మనకెందుకు దొరకదు? 24 గంటలు తిండి తిండి తిండి. మన దేశం తిండిపోతున్న దేశం లాగా అయిపోయింది. సందు సందుకు హోటళ్ళు, డాబాలు, టిఫిన్ సెంటర్లు, బట్టీ కొట్లు, చాయ్ దుకాణాలు, బిర్యానీ సెంటర్లు, అంటే ఇంట్లో తిట్టురే మళ్ళీ అది వెళ్ళిపోక రోడ్ల మీద పడుతున్నారు. పొరలు పెంచుతున్నారు, కనుక తింటే బతుకుతాం అనేది అబద్ధం అండి. కనుక తిండి తింటే బతుకుతాం, 3 పూటలు తింటే 3 కాలాలు బతుకుతాం, 1 ఏళ్ళు బ్రతుకుతామని భ్రమ వదిలిపెట్టండి. మీరు ఎవరైనా హాస్పిటల్స్ ఉన్నాయి కదమ్మా, హాస్పిటల్ పోండి. అందులో పేషెంట్లు ఉంటారు, వాళ్ళు తిండి తిని పేషెంట్లు అయ్యారా? తినక మేము మేము తినటం లే తినక పేషెంట్లు అయ్యారా? తిండి తింటేనే రోగాలు వస్తాయి. కనుక తినద్దనట్లేదు, ఎంత అవసరం ఉంది తినాలి. మనం రుచి కొద్ది ఎక్కువ తింటున్నాం, రుచులు మనల్ని ముచ్చేస్తున్నాయి, తప్పుదారి పట్టిస్తున్నాయి. మీరు మామూలుగా ఉడకబెట్టి తింటే కొద్దిగానే తింటారు, ఎక్కువ తింటే. కానీ రుచులు వేసేసరికి, మసాలాలు అవి వేసి చేసేసరికి ఎక్కువ తింటాం అవసరానికి మించి. ఆ అవసరానికి మించి తిన్నదే పాపము. కనుక ఆ పాపము యొక్క ఫలితము రోగము, దుఃఖము, ఉసలితనము, స్మృతి, ప్రమాణం.